వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిపోట్ల మధుసూదన్ శర్మ గారు. ఈరోజు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను చాలా బాగున్నాను సార్. సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్రీ మోషన్ అవ్వకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఫ్రీ మోషన్ అవ్వడానికి తరచూ ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు. సో ఇలా ఈ మెడిసిన్స్ వాడడం వల్ల తర్వాత ఫ్యూచర్ లో ఫర్దర్ గా ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాటి నుంచి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఏదైనా నాచురల్ రెమెడీ ఆయుర్వేదిక్ లో ఏమైనా రెమెడీ ఉందా? చెప్తానమ్మా, చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఈ రోజులో కామన్ ప్రాబ్లం అయిపోయింది అది. సో మంచి రెమెడీ చెప్తానమ్మా. ఎంతో మందికి ఇచ్చి చూసాము, చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాయమ్మా. చేసే విధానం చెప్తానమ్మా. ఫస్ట్ దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 5 ఉన్నాయమ్మా. అన్ని ఒక్కొక్కటి కలిపేసి మనకు పబ్లిక్ చూపిస్తామా. ఫస్ట్ శొంఠి పొడి ఇవ్వండిమా. ఇది శొంఠి, దీన్ని ఇలా పౌడర్ చేసుకున్నారు. ఈ శొంఠి పొడి ఒక చిన్న వెజిలో ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. సో ఔషధం తయారు చేసి చూపించేందుకు కొద్దిగా మాత్రమే వేస్తున్నాను, మీరు మాత్రం ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా శొంఠి పొడి. తర్వాత రెండవది సోంపు గింజల పొడిమా. ఇది సోంపు, దీన్ని ఇలా పౌడర్ చేసుకున్నారు. ఈ సోంపు గింజల పొడి కూడా ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. ఇంతకు ముందే చెప్పాను కదా ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలుపుతున్నాను, మీరు ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. సొంటి పొడి 10 గ్రామ్స్, సోంపు గింజల పొడి 10 గ్రామ్స్, తర్వాత సైలోరం పొడి ఇందులో కలపాలమ్మా. ఇది ఒరిజినల్, దీన్ని ఇలా పౌడర్ చేసుకున్నారు. ఈ సైలోరం పొడి కూడా ఒక 10 గ్రాములు తీసుకోవాలి. అలాగే నాలుగవది కరకాయల పొడి అమ్మా. ఆ కరకాయలు కూడా అక్కడ ఉన్నాయి చూడండి అమ్మా. సో ఇది కరకాయ. సో దీన్ని ఇలా పౌడర్ చేసుకున్నారు. కరకాయల పొడి కూడా ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. చిట్ట చివరగా సునామికి ఆకు పొడి అమ్మా. ఆ సునామికి ఆకు పొడి కూడా కలుపుకోవాలి ఇందులో. ఇది ఆకు, ఇది పౌడర్. ఈ సునామికి ఆకు పొడి అమ్మా, ఆకు మనకు మార్కెట్ లో దొరుకుతుంది, ఎండినటువంటిది. పౌడర్ కూడా దొరుకుతుంది, కానీ మనము ఆకు ఎండినటువంటిది తెచ్చుకొని పౌడర్ తయారు చేసుకొని వాడితే రిజల్ట్ చాలా బాగుంటాయమ్మా. ఈ సునామికి ఆకు పొడి ఒక 40 గ్రాములు తీసుకోవాలమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. మిగతా ఇవన్నీ 10-10 గ్రాములు తీసుకున్నాం కదా, ఇది మాత్రం 40 గ్రాములు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మీకు ఔషధం తయారు చేసి చూపించేది ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రం వేస్తున్నాను, మీరు మాత్రం 40 గ్రాములు తీసుకోండిమ్మా. సో 5 ఐటమ్స్ ఉన్నాయి కదమ్మా, ఇప్పుడు శొంఠి పొడి, అదే విధంగా సోంపు గింజల పొడి, అట్లే సైలవరణం పొడి, కరకాయల పొడి, అవి ఒక్కొక్కటి 10 గ్రాములు తీసుకున్నాము. మరి సునామికి ఆకు పొడి మాత్రం 40 గ్రాములు తీసుకున్నాం. సో ఈ పదార్థాలన్నింటినీ చిన్న ఒక కంటైనర్ లో లేకపోతే చిన్న కప్పులో కానీ మనకి ఏది వీలైతే అమ్మా విజిల్ ఏదైనా తీసుకుని ఈ పౌడర్స్ అన్నింటినీ ఈ విధంగా బాగా కలిపేసేయాలి తల్లి. చాలా అద్భుతమైనటువంటి ఔషధం అమ్మా. తీసుకున్నటువంటి తక్షణమే దీని ప్రభావాన్ని చూపించి ఆ మోషన్ ఫ్రీ అయ్యేదానికి సహకరిస్తుందమ్మా. ఇది చాలా సులభమ్మా, ఒక్క నిమిషం లోపే ఔషధం తయారైపోతుంది. చూడండి, బ్రహ్మాండమైనటువంటి ఔషధము మోషన్ ఫ్రీగా తయారయ్యేందుకు రెడీ అయిపోయిందమ్మా. ఏమా ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకుని ఒక గాజు ఈసారి నిల్వ ఉంచుకోవాలి. దీన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల నీళ్ళు అమ్మా, అంటే గోరువెచ్చని నీళ్ళు, 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళల్లో ఈ పౌడర్ ఒక 5 గ్రామ్స్ కలిపేసి తాగలమ్మా. అది ఇవ్వండి అమ్మా, చెప్తాను నేను. 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళు ఇవ్వండి. 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళు ఈ విధంగా తీసుకొని ఇందులో ఒక టీ స్పూన్ అంటే ఒక 5 గ్రాములు తల్లి ఇందులో కలిపేసారు. రోజు రాత్రి పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళల్లో ఇప్పుడు మనం పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, 5 గ్రాములు కలిపేసి దాన్ని ఒక టీ స్పూన్ అమ్మా అంటే ఒక 5 గ్రాములు
కలిపేస్తే ఈ పౌడర్ అంతా ఈ నీళ్ళకి బాగా కలిసిపోతుంది అన్నమాట. అంటే ఒక అర నిమిషం లోపే అయిపోతుంది, చాలా లేట్ అవ్వదు. చూడండి, బ్రహ్మాండం అనుకుంటే ఈ పానీయం రెడీ అయిపోయింది. చాలా సింపుల్. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని రాత్రి పడుకునేటప్పుడు ఒక్క డోస్ తీసుకోవాలమ్మా. తీసుకున్నటువంటి డోస్ మొదటి రోజు నుంచే ఆ యొక్క ప్రభావం కనిపించడం మొదలవుతుందమ్మా. సో చిన్నపిల్లలు అయితే ఇంత డోస్ పనికిరదమ్మా. చిన్నపిల్లలకి ఈ డోస్ వాడడం వల్ల ఒక్కోసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు మోషన్స్ అవుతాయి. కాబట్టి చిన్నపిల్లలు మనం చూపించినటువంటి ఈ ప్రమాణంలో ఒక గ్రామం రెండు గ్రాములు వాడుకుంటే సరిపోతుంది వాళ్ళ అవసరాన్ని బట్టి. అంటే పావు చెంచా నుంచి వాడుకోవచ్చు. పెద్దలుండి సమస్య మరీ ఎక్కువగా ఉండి, ఏమా మలబద్ధకం మరీ ఎక్కువ ఉండి, మోషన్ మరీ ఫ్రీగా రాకపోతే ఇంతవరకు వాడుకోవచ్చుమా. కొంతమందికి ఈ ఐదు గ్రాములు వాడినప్పుడు కూడా ఒక్కోసారి రెండు సార్లు మూడు సార్లు విరేచనాలు అవుతుంటాయి. అట్లాంటప్పుడు డోస్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇది వారి వారి శరీర తత్వాన్ని బట్టి ఒక రోజు రెండు రోజులు వాడితే తెలిసిపోతుందమ్మా వాళ్ళకి ఏ డోస్ అయితే సరిపోతుందో ఆ డోస్ వాడుకుంటే సరిపోతుంది. ఇది ఇంకొకటి కూడా అమ్మా, మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న నేను చెప్పాను కదా, ఇది కేవలము మలబద్ధక సమస్య తగ్గేందుకే కాకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కూడా తగ్గిపోతాయమ్మా. ఈ రోజుల్లో ఈ కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం ఉండడము, వాంతికి వచ్చినట్టు ఉండడము, ఆకలి కాకపోవడము, ఇలాంటి రకరకాల ఇబ్బందులతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతుంటారమ్మా. ఈ సమస్యలకు అన్నిటి కూడా చక్కటి పరిష్కారం చూపిస్తున్నామా ఈ యొక్క మెడిసిన్. కాబట్టి దీన్ని కొన్నాళ్ళ పాటు రెగ్యులర్ వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. ఇవన్నీ కూడా మనకు దొరికేవమ్మా. చాలా మందికి తెలియక దీన్ని వాడుకోలేకపోతున్నారు, కానీ ఈ నేను చెప్పినట్లు అన్ని సేకరించుకుని తయారు చేసుకుని వాడుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి తల్లి. సో ఇది చూసారు కదా, దీన్ని రోజు ఇలా 100 ml వాటర్ లో కలుపుకొని తాగితే మోషన్ ఏదైతే ఉంటుందో ప్రాబ్లం అది దూరం అవుతుందని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఖచ్చితంగా ట్రై చేయాలి ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో. ఇవన్నీ కూడా పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఏం కాదు. సో మనకి జనరల్ గా దొరికే ఇంగ్రీడియంట్స్ ఏవి, ఇందులో పెద్ద పెద్దగా ఏమి లేవు. సో మనకి ప్రాబ్లం న్యాచురల్ గా క్యూర్ అవ్వడంలో ఇది బాగా హెల్ప్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి రెమెడీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.